డైరెక్టర్ గారు అప్పుడు నాకు ఒక మెసేజ్ పంపించారు మన గంధర్వలోకం సాంగ్ గురించి. అందరూ అంటున్నారు రాఘవేంద్రరావు గారు మార్క్ కనిపించింది అప్పట్లో, అందాలలో ఆ స్టైల్ కనిపించింది. అసలు మీరు దానికి తీసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి మన ఆడియన్స్కి చెప్తే? ఇప్పుడు ఒకటే చెప్తాను, అంటే ప్రతి సినిమాకి పాటలు ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు సెల్ ఫోను, అప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. ఒక్కొక్క బిట్టు టోటల్గా పాట మొత్తం 300-400 సార్లు వెళ్తాను అసలు షూట్ చేసే ముందు. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే కోరియోగ్రాఫర్ చేయాల్సింది ఏంటని. ఆ వినటంలో ఫ్లూట్ బిట్ ఉందనుకో, ఆ ఫ్లూట్కి ఏదో చేయాలనేది ముందుకి వెనక్కి వెళ్ళటం, వెనక్కి ముందుకు వెళ్ళటం. ఆ పాట వెనగా 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 ఏ కాస్ట్యూమ్ వేస్తే బాగుంటుందని, ఒక చోట రెక్కల్లాగా పెడితే బాగుంటుందని, అలా గంధర్వ లోకానికి కూడా ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయాలి. శ్రీదేవి పైనుంచి దిగి వచ్చింది అప్పుడు, ఈ అమ్మాయి ఉయ్యార్లోంచి దిగి రావాలని, అంటే శ్రీదేవి కంపారిజన్ కదా, ఐడియా స్ట్రైక్ అయిందనమాట. సౌందర్యలారు అని అందులో తీశాను పాత సినిమాలో, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు గంధర్వ లోకం గురించి అలా మాట్లాడతానంటే ఆడియన్స్కి ఎంత పర్యవేక్షణ చేసినా కూడా నా సాంగ్స్లో హ్యాండ్ ఉంటుంది తెలుసు కదా. సో ఫస్ట్ సాంగ్లోనే ఆడియన్స్ని మెంటల్గా రాఘవేంద్రరావు మ్యాజిక్ అని అర్థం వారిని ఇలా తీసాం కాబట్టి వాళ్ళు పర్టికులర్గా ఆ పాట గురించి ఎన్ని వ్యూసో ఎన్ని మిలియన్ వ్యూసో చెప్పలేము అనమాట. అందుకని లాస్ట్లో వదిలేము ఆ పాట. లేచిన కూర్చొని నాకు అర్థమయ్యేది కాదు అదేంటి, నా మొహమే కనబడట్లేదు కదా. డిఫరెంట్గా పెయింటింగ్స్ అయినా ఏంటది పీకాక్ లాగా కన్నుకైనా, ఫస్ట్లో అసలు నాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఎలా కనబడతాను, బాగుంటానా ఏంటని. కానీ సాంగ్ ఫేస్ లేదుగా, ఫేస్ లేకపోతేనే ఎంత బాగుందంటే ఫేస్ చూస్తే ఎంత బాగుంటుందో బిస్కెట్ అంతే కదా సార్. అంతే సార్. సార్ ఒక హీరోని నార్మల్ లాంచ్ చేస్తారు కదా సార్, లాంచ్ చేసేటప్పుడే మీ సినిమాతో లాంచ్ అవ్వంగానే ఇతను పెద్ద హీరో అయిపోతాడు అనేది ఖచ్చితంగా వచ్చేస్తా సార్? అంటే అది అదే ఒట్టి అంతంతో కాదు, వాళ్ళకి ఎన్ని రకాలు చెయ్యొచ్చు. మహేష్ బాబుని చేసినప్పుడు అందులో కౌబాయ్ గెటప్లో గుర్రం మీద రావటం సార్, తర్వాత మావయ్యతో సోడ్ ఫైట్ చేయటం, మార్కాబ్జాలో దీనికి, తర్వాత శ్రీహరితో కర్ర ఫైట్ చేయటం, ఇట్లా అన్నీ చేయగలడు. తర్వాత రొమాన్స్ చేయగలడు, డైలాగులు చెప్పగలడు. అలా ఫస్ట్ పిక్చర్లో ఇతను అన్నీ చేయగలడు అనిపించడం నా ఫార్ములా అది. సో ఇందులో కూడా మామూలు ఫైట్ చేశాడు, కర్ర ఫైట్ చేశాడు, మళ్ళీ గుర్రం హీరోయిన్ని కళ్ళు సపరేట్గా పెదాలు సపరేట్గా మొక్క మొక్కలుగా చూపించి ఆఖరికి ఈ అమ్మాయే. నాకు గుర్తుందండి అందరూ ఫస్ట్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని, ఐ థింక్ ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలు చూసిన వెంటనే అడుగుతారు కదండి నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, అందరు ఎక్స్పెక్ట్ చేసి నా మొహం సడన్గా చంద్రముఖి మొహం వచ్చి ఇలా అనేటప్పటికి అందరు నవ్వులు నవ్వులు. ఆ డైలాగ్ చాలా బాగుంది. ఎవడో అటువంటి కోరుకోరు కదా. అవును సార్, చిలుపుతనం కావాలి, కొంచెం కొంటితనం కావాలి, కొంచెం చిలుపుతనం కావాలి, కొంచెం అన్నగా అనగానే అతను ఆలోచిస్తే రారా. థియేటర్ అంతా గోల గోల సార్. అంటే లీలా అన్నట్టు హీరోయిన్ వస్తుంది అనుకున్నారు అందరూ. అన్నట్టు డైరెక్టర్ గారు మీరు అప్పుడు సై సై సయ్యారా అనే ఒక ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో చాలా మంది యంగ్ యాక్టర్స్ వచ్చి, ఈ జనరేషన్ యాక్ట్రెసెస్ వచ్చి మీరు అప్పట్లో చేసిన సాంగ్స్ గురించి నిజంగా వాళ్ళు చెప్తున్న బ్యూటిఫుల్ వర్డ్స్ ఇప్పుడు కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు అప్పుడు కొన్ని చూసా. హీ హాస్ brought in this culture Indian film industry lo, not only south lo fruits use chestaru alla throat chestaru idi, but I feel as an outsider that adi kuda oka art. North Indians ekku friends unde vallu ishtapadu chusevaru anamata. So valliki telugu cinema ante mee cinema le actually naaku teliyadu ela undi cinema telugu lo tamil lo. Nen songs chusanu oka woman sensuality ela undali you know in a song. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి బిగినింగ్ లో, యూనో బ్యూటిఫుల్ అండ్ సెన్షువల్ లైక్ హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా. ఆయన గురించి చాలా మంది ఆయన సాంగ్స్ గురించి మాట్లాడతారు, ఆయన ఎలా ఆయన హీరోయిన్స్ ని ఎలా మంచిగా చూపిస్తారు, అందంగా చూపిస్తారని. ఆయన గురించి మాట్లాడుకుంటే టాక్ అబౌట్ హిస్ సాంగ్స్. రాశి కన్న వచ్చినప్పుడు నేను తీసిన సాంగ్ ని ఇదంటే ఆ రాశి మకర రాశి మీన రాశి గిన్ రాశి అనే పాటకి ఆ అమ్మాయికి మ్యాచ్ చేశాను. అది చూసి వాళ్ళందరూ చాలా థ్రిల్లర్ అన్నమాట. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మినరాసి. రాసి చూస్తే కన్ని రాసి, కళ్ళు చూస్తే మినరాసి. కొంగు చూస్తే కుంభరాసి, ఒళ్ళు చూస్తే ధనురాసి. నిన్నేలుకోన మూడు